హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం రాజమండ్రి నుండి భీమవరం వరకు సర్కార్ ఎక్స్ప్రెస్లో జర్నీ చేయబోతున్నాము. అది కూడా మొట్టమొదటి ఎలక్ట్రికల్ లోకోతో నడిచే సర్కార్ ఎక్స్ప్రెస్. విజయవాడ నుండి నిడదవోలు వైపు వచ్చే మొట్టమొదటి ఎలక్ట్రిక్ రైల్ వచ్చేసి తిరుపతి నుండి పూరి వెళ్ళే ఎక్స్ప్రెస్. నిడదవోలు నుండి విజయవాడ వైపు వెళ్ళే మొట్టమొదటి ఎలక్ట్రికల్ లోకో ట్రైన్ వచ్చేసి సర్కార్ ఎక్స్ప్రెస్. మనం ఇప్పుడు ఆ ట్రైన్లోనే జర్నీ చేయబోతున్నాం. సో లేట్ చేయకుండా మనం ఈ వీడియోలోకి అయితే వెళ్ళిపోతాం. మీరు కనుక నా ఛానల్ని మొదటిసారి చూసినట్లయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి, ఈ వీడియోని లైక్ చేయండి. మనం ఇప్పుడు రాజమండ్రి రైల్వే స్టేషన్లో ఉన్నాము. సర్కార్ ఎక్స్ప్రెస్ వస్తుంది 1వ నంబర్ ప్లాట్ఫామ్ మీదకి. అయితే ఒక అరగంట లేట్ అయింది ఈరోజు కూడా. ఇదే విజయవాడకు చెందిన వ్యాప్పూర్ ఇంజన్ భీమవరం వైపు వెళ్ళే మొట్టమొదటి ఎలక్ట్రికల్ ప్యాసింజర్స్ రైల్ ఇది. అయితే మనకి నిడదవోలు నుండి భీమవరం వైపు అంటే ఈ కొత్త లైన్లో కొత్త ఎలక్ట్రిక్ లోకోతో నడిచే ఈ రైల్లో మొట్టమొదటి జర్నీ చేసి మీకు చూపించాలని నేను చాలా ఇంట్రెస్ట్గా అయితే ఈ వీడియో చేయడం జరుగుతుంది. దయచేసి ఈ వీడియోని ఎవరు స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. అయితే మనకి రాజమండ్రి నుండి భీమవరం వరకు ఈ వీడియో లెంత్ ఎక్కువగా ఉంది, దానివల్ల నేను దీన్ని 2 భాగాలుగా అయితే అప్లోడ్ చేస్తాను. అది మొదటిది మనకి రాజమండ్రి నుంచి తణుకు వరకు ఉంటుంది, 2వ వీడియోలో తణుకు నుంచి భీమవరం వరకు అయితే ఉంటుంది. దయచేసి ఎవరు మిస్ అవ్వకండి. రాజమండ్రి నుంచి అయితే బయలుదేరిపోయాం మనం ప్రస్తుతానికి. మనకి గోదావరి ఒడ్డున మంచి మంచి రిసార్ట్లు అయితే ఉన్నాయి. ఇక్కడ ఇక్కడ బోటింగ్ కూడా ఉంటుంది. ఎప్పుడైనా వీకెండ్లో వచ్చినప్పుడు అయితే ఇక్కడ మనం స్టే చేయొచ్చు. చాలా బాగుంటుంది ఇక్కడ మనకి టెంపుల్స్, రిసార్ట్స్, బోటింగ్ కూడా ఉంటుంది. అయితే మనకి వీకెండ్స్లో ఎంజాయ్ చేయడానికి రాజమండ్రి దగ్గరలో ఉన్న వాళ్ళకైతే మంచి లొకేషన్ అయితే నేను చెప్పగలది. అయితే ఈ ట్రైన్కి సంబంధించి పూర్తి డీటెయిల్స్ అయితే నేను మరొక వీడియోలో చెప్తాను. ఈ వీడియోని ఖచ్చితంగా లైక్ చేయండి. గోదావరి బ్రిడ్జ్ మీదకి అయితే మనం ఎంట్రన్స్ అయిపోయాం. ఓట్కమ్ రైల్ బ్రిడ్జ్ ఇది. ప్రస్తుతానికి పైన రోడ్లో వెహికల్స్ అయితే ఏం తిరగట్లేదు, ప్రస్తుతానికి ఆఫ్ చేశారు అక్కడ. మీరు ఎప్పుడైనా గమనించారో లేదా, ఈ రూట్లో జర్నీ చేసినప్పుడు మనకి ధవళేశ్వరం బ్యారేజ్ కనబడుతుంది గమనించి. ఇది చూడండి మొత్తం 6 బ్రిడ్జీలు ఉంటుంది, 5 కిలోమీటర్ లెంత్ అది మొత్తం రోడ్డు బ్రిడ్జ్ కలిపి. మనం వెళ్తున్న రూట్లో రైల్ బ్రిడ్జ్ కూడా సుమారు 4 కిలోమీటర్లు. ఈ సైడ్ వచ్చేసి మనకు మొత్తం ఈ గోదావరి మీద 4 బ్రిడ్జీలు అయితే ఉన్నాయి. మనం వెళ్తున్న ఒకటి అక్కడ మనకు కనిపిస్తున్నాయి 2 బ్రిడ్జీలు అది ఒకదాని బ్రిడ్జీ. అయితే అవతల ఇంకోటి కొత్తగా నిర్మించిన ఇంకో బ్రిడ్జి ఉంది, అది ఓన్లీ రోడ్డు బ్రిడ్జి.
మనకి ఇక్కడ నుంచి బ్రిడ్జ్ అయితే సపరేట్ అయిపోయింది, అది కొవ్వూరు వెళ్ళిపోతుంది. ఇంకా యశ్వంత్పూర్ పూరి గరీబ్రథ్ ఎక్స్ప్రెస్ ఇది. నిడదవోలు స్టేషన్కి అయితే మనం వచ్చేసాము. అయితే మనం ఎక్కడి నుంచే మనకి కొత్త లైన్ అనేది ప్రారంభమవుతుంది. ఇక్కడ మనకి రైట్ సైడ్ కనిపిస్తున్న డబుల్ ట్రాక్ అది విజయవాడ మెయిన్ లైన్, విజయవాడ విశాఖపట్నం మెయిన్ లైన్ అది. మనం లెఫ్ట్ సైడ్లో మనం వెళ్తున్న ట్రైన్ వచ్చేసి కొత్త ఎలక్ట్రిక్ లైన్ తణుకు భీమవరం మీదుగా వెళ్ళేది. అయితే ఫస్ట్ టైం ఎలక్ట్రికల్ లోకోతో అయితే మన రూట్లోకి అయితే ఎంటర్ అయితే అయిపోయాము. మనకి రైట్ సైడ్లో రెండు ట్రాక్స్ కనిపిస్తున్నాయి చూడండి, అంటే అది చివరిది పాత ట్రాక్ అనమాట. మనం వెళ్తున్నది రైట్ సైడ్లో మనకి సెంటర్లో కనిపిస్తుంది. ఈ రెండు కొత్తగా నిర్మించిన ట్రాక్స్ ఇవి, ఈ రెండు కూడా. ఆ రైట్ సైడ్లో చివరిగా కనిపిస్తుంది అది ఓల్డ్ ట్రాక్, అయితే అది ఉంచుతారా తీసేస్తారా అనేది కూడా ఇంకా ఏం తెలియదు. ప్రస్తుతానికి కాలదారి స్టేషన్ దగ్గర వరకు అయితే అలాగే ఉంది. కనిపిస్తుంది కదా మనకి ఎలక్ట్రికల్ లోకో, మనం ఎస్ఐట్లో ఉన్నాం మనం. అది కొద్ది దూరంగా అనిపిస్తుంది మనకి ఫుల్ టర్నింగ్. Thank you.
పెడదవోళ్ళు, కాల్దారి స్టేషన్ మధ్యలో అయితే టర్నింగ్స్ అయితే ఎక్కువ ఉన్నాయి. ఇంకా వ్యాక్పూర్ విజయవాడ ఇంజిన్ అది. అయితే లొకేషన్ విషయానికి వస్తే మనకి విజయవాడ నుంచి రాజమండ్రి వరకు చాలా బాగుంటుంది. పంట పొలాలు పచ్చదనం అది. చాలామంది ఏమనుకుంటారంటే ఏదైనా పర్వతాలు లోయలు కొండలు వాటర్ ఫాల్స్ ఇవే ఎంజాయ్ చేస్తుంటారు, కానీ మనకి ట్రైన్ జర్నీలో మనకి పశ్చిమ గోదావరి జిల్లా కృష్ణా జిల్లాలో చాలా అయితే చాలా బాగుంటుంది. మనం ఈ రూట్లో విజయవాడ వెళ్తే మనకి భీమవరం ఆకివీడు గుడివాడ వరకు అయితే చేపల చెరువులు ఎక్కువ కనిపిస్తాయి. మనకి అక్కడ నుంచి విజయవాడ వరకు పొలాలు పచ్చని పొలాలు అయితే కనిపిస్తూ ఉంటాయి. ఇలాగ మనకి తాడేపల్లిగూడెం లైన్లో కూడా మొత్తం ఇదే లొకేషన్, చాలా బాగుంటుంది. మనకి పచ్చదనంగా కనిపిస్తుంది, నేను చూసినాను. ఆకాశాన్ని చూడండి ఎంత బాగుంది అసలు. అయితే నేను ఈ వీడియో తీసినప్పుడు అయితే నాకు చాలా అయితే చాలా ఎంజాయ్ చేశాను నేను. మంచి లొకేషన్. Thank you.
తణుకు బస్ డిపో మనం స్టేషన్కి దగ్గరలో అయితే ఉన్నాం. సో ఫ్రెండ్స్ అసలు విషయం ఏంటంటే మనకి మాట్లాడటం అయితే కొత్త, ఇంకా పూర్తిగా అలవాటు అవ్వలేదు. ఇందులో ఏమైనా పొరపాట్లు ఉంటే నన్ను క్షమించండి. కొద్దిగా అలవాటు అయిన తర్వాత ఇంకా మంచి మంచి వీడియోస్ అయితే చేయడానికి ట్రై చేస్తాను. మనకి చిన్నప్పటి నుంచి ఇది ఇంట్రెస్ట్, మనకి ట్రైన్స్ చూడటం అన్న, ట్రైన్స్ ఎక్కడం అన్న నాకైతే చాలా ఇంట్రెస్ట్ ఇది. సో దానివల్ల నేను ఈ ఛానల్ అయితే పెట్టడం జరిగింది. భీమవరం జంక్షన్ నిడదవల ప్యాసింజర్ అయితే. సో మనం అయితే తణుకు వరకు అయితే వచ్చేసాము. కొత్త ఎలక్ట్రిక్ ట్రైన్లో మొట్టమొదటి రైళ్ళు అయితే తణుకు స్టేషన్కి అయితే చేరుకున్నాము. నెక్స్ట్ వీడియో వచ్చేసి తణుకు నుంచి భీమవరం వరకు ఉంటుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి.